దశాబ్ది ఉత్సవాలలో భాగంగా భువనగిరి మండల అనాజీపురంగా గ్రామంలోని మండల ప్రాథమిక మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన మనవురు మనబడి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతితో కలిసి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పాల్గొని డిజిటల్ క్లాసులకు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ పాఠ్య పుస్తకాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. ఒక సెంటర్ పెడితే ఒక స్కూళ్ళలో మన ఊళ్ళో చేసి తెలుస్తుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఐడియా వస్తుంది, అసలు ఇక్కడ ఎంత బాగా చెప్తుంది, అక్కడ ఎంత బాగా చెప్తుంది. లేకపోతే ఏమైనా బయటకు ఏదో ప్రైవేట్ స్కూల్ పంపుతున్నాం కాబట్టి మా కొడుకు పెద్దోడు నా బిడ్డ పెద్దది రాగానే స్కూల్ బస్సు రాగానే మంచిగా తీసుకొచ్చి టిక్టాక్ తీసుకొచ్చి బస్సు ఎక్కాను. ఎంతో కష్టపడ్డ ఫీలింగ్ అబ్బా దబ్బాకు తయారేసి ఇప్పుడు రోజు మీ హెడ్మాస్టర్ గారు మీకోసం బెల్ట్ టై చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎంత గొప్ప విషయం అంటే మనకు వచ్చిన సాలిలో ఇంత ఎవ్రీ ఇయర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. విద్యార్థులు కూడా టీచర్స్ ఇంకా కాన్సన్ట్రేట్ పెడతారు. వీడొక టీచర్ ఉండి హెడ్ మాస్టర్ ఉంటే ఇంకో స్కూల్లో కూడా ఇంకో హెడ్ మాస్టర్ ఉండేది. ఇట్లా కై పెట్టిన బాధ అవుతుంది మా పిల్లలు. మా సార్ ఇంత కష్టపడి మాకోసం మేము కూడా కష్టపడాలన్న ఒక ఆలోచన వస్తుంది. తద్వారా కానీ మేందరి లైఫ్ బాగుపడతాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.